స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రేణి సినిమాలు క్లాస్ ప్రేక్షకులతో పోలిస్తే మాస్ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతాయి గత కొంతకాలంగా బన్నీ బోయపాటి శ్రేణి కాంబో మూవీ గురించి ప్రేక్షకుల్లో రచ్చ జరుగుతోంది అయితే బన్నీ పుష్ప పార్ట్ టూలో నటిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈసీ కాంబినేషన్లో మూవీ పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తుంది పుష్ప టూ తర్వాత మాత్రం ఈ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది దర్శకుడు శ్రీను బాలయ్యను తాను తెరకెక్కించిన సినిమాలలో డిఎల్ రోల్లోనే చూపించారు అయితే బన్నీని కూడా తన సినిమాలో డిఎల్ రోల్లో చూపించబోతున్నారని బోగట ఈ పాత్రలలో ఒక పాత్రలో బన్నీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడని తెలుస్తుంది బన్నీ రేసుగురం సినిమాలో కొంత సమయం పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించి మెప్పించారు అయితే ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్గా మాత్రం బన్నీ నటించలేదు బోయపాటి శ్రీను సినిమాతో బన్నీ ఫ్యాన్స్కు ఆ లోటు తీరుతుందేమో చూడాలి బోయపాటి శ్రీను ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం ఈ ఏడాది చివరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుందని సమాచారం ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని బోయపాటి శ్రేణు విజయాలను అందుకుంటున్నారు అఖండ సినిమాతో బోయపాటి శ్రేణు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ను అందుకున్న సంగతి తెలిసిందే సినిమా సినిమాకు బోయపాటి శ్రేణు క్రేజ్ పెరుగుతుంది బోయపాటి శ్రేణు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలు హిందీలో యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ను అందుకుంటున్నాయి పానిండా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని బోయపాటి శ్రీను సైతం భావిస్తున్నారు ప్రస్తుతం బన్నీ నటించిన పుష్ప సినిమా మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందానా శ్రీవల్లి పాత్రలో కనిపించింది పుష్పరాజు పాత్రలో బన్నీ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి ఈ సినిమాలో సమాంత ఐటెం సాంగ్ సినిమాకే మెయిన్ పాయింట్గా నిలిచింది అనసియ భారద్వాజ్ సునీల్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన క్షణం నుంచి ఈ రోజు వరకు మూడు వందల యాభై పై వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి